హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము టీఎస్డిఈ సెట్ 2017 ఎగ్జామ్ను ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు కాబట్టి మనము దాని యొక్క ఆన్లైన్ టెస్ట్ ఎలా ఉంటుందో, ప్రాక్టీస్ టెస్ట్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మీరు బ్రౌజర్ని ఓపెన్ చేసి దానిలో టీఎస్డిఈ సెట్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకు టీఎస్డిఈ సెట్ యొక్క వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఈ టాప్లో ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీకు వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లింక్స్ కనిపిస్తున్నాయి కదా. ప్రాక్టీస్ టెస్ట్ లింక్స్ ఇక్కడ ఉన్నాయి కదా, చూడండి. ఇందులో ఏమన్నంటే ప్రాక్టీస్ టెస్ట్ లింక్ ఫర్ ఇంగ్లీష్ విత్ తెలుగు క్యాండిడేట్స్, ప్రాక్టీస్ టెస్ట్ లింక్ ఫర్ ఇంగ్లీష్ విత్ ఉర్దూ క్యాండిడేట్స్, ఇలా నాలుగు రకాలైన లింక్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీకు ఏది కావాల్స్తే అది సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రాక్టీస్ టెస్ట్ లింక్ ఫర్ తెలుగు క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చిన పేజ్ అన్నట్టు. ఇక్కడ స్టార్ట్ ద ఎగ్జామ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కితే మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు క్యాండిడేట్ లాగిన్, ఇక్కడ మీరు ఎగ్జామ్కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమి అంటే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ఏమి ఎంటర్ చేయాల్సిన పని లేకుండా సబ్మిట్ నొక్కితే సరిపోతుంది, మీరు ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది అన్నట్టు. చూడండి, ఇక్కడ ఎగ్జామ్కి అనేది లాగిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, ఇందులో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఆటోమేటిక్గా అప్పుడు కూడా ఎగ్జామ్స్ టైంలో అనేక డీటెయిల్స్ వస్తాయి. బట్ ఇక్కడ మీరు మీడియం కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ మనం ఫస్ట్ తెలుగు తీసుకున్నాం కాబట్టి అది ఇక్కడ ఏం అవసరం లేదు. చూడండి, ప్రాక్టీస్ టెస్ట్ అనేది మొదలైంది, ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి, చూసుకోండి, చదువుకోండి. ఇలా పైకి స్క్రోల్ చేస్తే మనకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి మొత్తం రావడం జరుగుతుంది. ఇప్పుడు ఐ హ్యావ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అని కొడితే మీకు పేజ్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఆల్రెడీ వచ్చేసింది. ఫస్ట్ క్వశ్చన్, ఆదర్శ ఉపాధ్యాయుడైన వాడు ఎలా ఉండాలనేది ఇక్కడ మనకు చూడండి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇలా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, క్వశ్చన్ ఆన్సర్ చేయగానే నెక్స్ట్ క్వశ్చన్ నొక్కాలి, నెక్స్ట్ క్వశ్చన్ ఇలా వస్తుంటాయి. మీరు ప్రతిసారి నొక్కుంటూ వెళ్తే మీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎన్ని నెంబర్లు అయితే క్వశ్చన్స్ చేశారో ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. చూడండి, ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఇది గ్రీన్ కలర్ అటెంప్టెడ్, ఆరెంజ్ ట్యాగ్డ్ అండ్ అటెంప్టెడ్, ఇక్కడ అన్ అటెంప్టెడ్ అని ఉంది. మొత్తం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఇది నొక్కితే మనకు ఇలా ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. చూడండి, దీన్ని అన్నీ కంప్లీట్ చేసిన తర్వాతనే ఎస్ నొక్కండి, ఓకేనా. ఇదిగోండి, ఇలా ఎగ్జామ్ అనేది అయిపోవడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.